హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకోసం నిసాన్ టెరానో ఎక్స్వీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉందండి. నా దగ్గర మైక్ లేదు, నేను రెండు రోడ్ల మధ్యలో అయితే ఉన్నాను. వీడియో తీయటానికి కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది, చిన్నగా వీడియో తీస్తున్నాను. బండి అయితే నెంబర్ 1 ఉంది ఫ్రెండ్స్. కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 2014 కారు, 78,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, అలాగే ఫస్ట్ ఓనర్ కారు అండి, ఢిల్లీలో ఉంది. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. టైర్లు 70-80% టైర్లు ఉన్నాయి. మైలేజ్ కూడా మీకు 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 20 దాకా మైలేజ్ వచ్చింది. ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది. 2 కీస్ అయితే ఉన్నాయండి. కారుకి 1 రూపీ కూడా పెట్టుబడి లేదు. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉందండి. అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే 2024 నవంబర్ దాకా దాదాపుగా 450,000 రూపాయల ఐడి వాల్యూ దీనికైతే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బాడీ పరంగా 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. నాన్ యాక్సిడెంట్ కాదండి, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. వీడియో చిన్నగా తీసుకున్నాను ఎందుకంటే వాన పడుతుంది కాబట్టి. కార్ అయితే 1గా అయితే ఉంది. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏబిసిడి 4 పిల్లర్స్, ఇటు 4 అటు 4 బేబీ పిల్లర్ ఉంటుంది. ఇందులో 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్స్, 2 యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టు కానీ, డోర్కి వచ్చే లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ నుంచి వెనకాల దాకా కూడా మొత్తం 2014 వచ్చినటువంటి గ్లాస్లే ఉన్నాయండి. టాప్ అండ్ వేరియంట్ మంచి తక్కువ ధరలో అయితే ఉంది, మిస్ చేసుకోకండి. ఒకసారి కావాలంటే ఇన్స్పెక్షన్ చేయడానికైతే ఈ కారు తీసుకొచ్చాను. ఒకవేళ ఆ సార్ తీసుకోకపోతే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకుంటారేమో అని వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఈ కారు ధర 3,90,000 రూపాయలు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి. కారు చూపించుకుంటా మొత్తం కూడా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. ఒకసారి చూడొచ్చండి, నిసాన్ టెరాను ఎక్స్వీ టాప్ అండ్ వేరియంట్, 78,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కార్ అండి, 3,90,000 రూపాయలు, కొద్దిగానే బార్గెనింగ్ ఉంది. ఇదే కారు గతంలో 4,30,000 అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్. ఢిల్లీ కార్లకు కానీ ఇండియాలో ఏ కారుకైనా కామన్ అండి. కారుకి ప్రస్తుతానికి ఒక్క గీత కూడా లేదు. సైడ్స్కి అయితే పడ్డది, లైట్గా గీతలు పడితే మాత్రం టచ్అప్ అయితే చేపించుకోవడం జరిగింది. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే టైర్స్ కూడా దాదాపుగా 70% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను, చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల చూసుకున్నట్లయితే 1 రూపీ కూడా పని లేదు, తీసుకొని నడుపుకోవటమే అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇది టాప్ అండ్ వేరియంట్ అండి, ఎక్స్వీ అనేది. వాషర్ విత్ వైబర్ డీప్ ఆగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చండి వర్షం పడుతుంది, అందుకనే సింపుల్గా అయితే ముగిస్తున్నాను వీడియోని. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 100కి చూడొచ్చు, 70% నుంచి 80% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. 1కి 2 సార్లు చెప్తున్నానండి, టచ్అప్లు అనేది కామన్ అండి. గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం మారలేదు. ఎక్కడ బాడీకి 100కి 1% కూడా రస్ట్ అయితే లేదు. 70% నుంచి 80% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే వస్తాయి. అలాగే చూసుకున్నట్లయితే కీస్ అండి, కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయండి. ఈ కారుకి 2 కీస్ అయితే ఉన్నాయి. అలాగే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. 100కి 100% డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్లోకి ఒకసారి ఎంటర్ అవుతున్నానండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదండి. అలాగే హారన్ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే రీడింగ్ చూసుకొచ్చండి, 78,239 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. ఏసీ చిల్డ్ ఏసీ అండి. ఈ కారు 110 PS ఇంజన్ అండి, ఎక్స్వీ 110 PS ఇంజన్. ఇందులో 85 ఉంటుంది, 110 ఉంటుంది. ఇది 110 PS ఇంజన్. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు. అలాగే 6-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. 110 PS ఇంజన్ 6-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి, గ్లాస్ దింపు
వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. టాప్ అండ్ వేరియంట్ లోనే రియర్ ఏసీ వెన్స్ వస్తాయి, అవి కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది. అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నానండి, చూడొచ్చు. డిక్కీ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా స్పేసియస్ గా అయితే ఉంటుందండి డిక్కీ స్పేస్. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూడొచ్చండి ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, 2014లో వచ్చినటువంటి మార్కింగ్ అంతే ఉంది. ఇక స్టెప్నీ టైర్ విషయానికి వస్తే దాదాపుగా 70-80% స్టెప్నీ టైర్ అయితే ఉందండి, చూడొచ్చు. చూడొచ్చండి చాలా కిందకుంది టైర్ వచ్చేసి, చూడొచ్చు 70% టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే టైరు చాలా లోనకుంది, కిందకుంది అంటున్నాను, చాలా లోనకైతే ఉంది. అలాగే ఇక ఇంజన్ చూసుకున్నట్లయితే అండి, ఇంజన్ 110 PS ఇంజన్ అండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఇది మొత్తం పేస్టింగ్ అండి, కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా 2014లో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు బానెట్టుకున్నటువంటి మొత్తం కూడా పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది. ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి యాక్సిలరేటరీ ఒకసారి ఇంజన్ ఆపు, ఒక్కసారి ఇంజన్ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇది ఈ కారు కానీ, అలాగే రెనాల్ట్ డస్టర్ కానీ, అలాగే రెనాల్ట్ లార్జీ కానీ, ఇవన్నీ కూడా ఒకటే ఇంజన్ యొక్క నాయిస్ కూడా అన్నీ కూడా ఒక లెక్కనే ఉంటాయండి. నా ప్రతి ఒక్క కారు కూడా మనకి ఏ కారు ఏ నాయిస్ వచ్చింది, నాయిస్లో కూడా రకాలు ఉంటాయండి. ఏ నాయిస్ అయినా కనిపెట్టే శక్తి మనలో అయితే ఉంది. ప్రతి ఒక్క కారు కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తాను. బండి 1 కండిషన్లో ఉంది, రేటు కూడా చాలా తక్కువ రేటు, 390,000 రూపాయలు. 2014 బండి బార్గెనింగ్ కూడా అయితే ఉంది. ఇదే బండి గతంలో 430,000 ఢిల్లీలో అమ్మిన రోజులే ఉన్నాయి, ఇప్పుడు 390 చెప్తున్నారు. బార్గెనింగ్ ఉంది, కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటుందండి. బండిని మాత్రం మిస్ చేసుకోకండి, తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. ఈ కార్ అయితే తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది, టైర్లు కానీ ఏం వేయించలేదు, ఓన్లీ తీసుకోవడం, పూజ చేయించుకోవడం, నడుపుకోవడం అంతే అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి 3 నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అందరికీ బాయ్, జై.